శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వంశపారంపర్య అర్చకుల తరఫున మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా కృతజ్ఞతాంజలు చెప్పడానికి మేము వచ్చాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం, తిరుపతి గోవిందరాజ స్వామివారి దేవాలయం, తిరుచానూర్ పద్మావతి అమ్మవారి దేవాలయం, ఈ మూడు కూడా తిరుమల తిరుపతి దేవస్థాన అధీనంలో ఉండే మిరాసి దేవాలయాలు అంటారు. ఇందులో వేల సంవత్సరాలుగా వంశపారంపర్య అర్చక కుటుంబాలు కైంకర్యం సాగిస్తూ వచ్చాయి. ఈ మధ్య ఏర్పడిన కొన్ని దురదృష్టకరమైన పరిణామాల వల్ల వంశపారంపర్య అర్చకత్వం అనేది మరుగున పడింది. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో పాస్ చేయించారు. దీనివల్ల వంశపారంపర్య అర్చకత్వం, వంశపారంపర్య అర్చకులకు పదవి విరమణ లేకపోవడం, ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చాయి. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇది తిరుమల తిరుపతి దేవాలయాల్లో అమలు కాకుండా ఉండి ముఖ్యమంత్రి గారి ఉత్తర్వుల వల్ల మాకందరికీ కూడా పదవి విరమణ రద్దు చేయబడి తిరిగి స్వామివారి కైంకర్యాలు పూజలు చేసుకునే మహదానుగ్రహం మాకు కలిగించబడింది. ఇందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాము. నా విష్ణు పృథివీపతిహే అని వేదం, అంటే విష్ణు వంశ లేనివాడు పాలకుడు కానేరడు అని. ప్రతి పాలకుడిలో కూడా విష్ణు వంశ 0.1% 0.05% ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడమో దుర్వినియోగం చేసుకోవడమో ఆయా పాలకుల యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల దుష్కృతం వల్ల కలుగుతూ ఉంటుంది. అటువంటి పాలకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ధర్మానికి గ్లాని కలిగినప్పుడు అవతరించే మహావిష్ణువులాగా, సనాతన ధర్మానికి ఆటంకాలు కలిగి దేవాలయ వ్యవస్థ, అర్చక వ్యవస్థ నిర్మూలించబడే సమయంలో మహావిష్ణువులాగా అవతరించి ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించే క్రమంలో మా వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం వల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో ముఖ్యమంత్రి కావడం, వారు అర్చకుల పట్ల, బ్రాహ్మణుల పట్ల ఉన్న మహత్తరమైన సానుభూతితో, వాళ్ళ తండ్రి గారి నుంచి సంక్రమించిన సద్గుణాలతో మాకు అసౌకర్యం కలిగించిన ఈ పదవి విరమణను తొలగించి మాకు తిరిగి స్వామివారి అనుగ్రహం కలిగించడం మా అదృష్టం. అందుకు మనఃపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబంతో 10 కాలాల పాటు క్షేమంగా ఉండాలని, వారు మరిన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఉండే అర్చక కుటుంబాలకు అన్ని సంక్షేమ పథకాలు అందించి వారికి సముచితమైన జీవనోపాధి కలిగించి అర్చక కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం భూములు వాళ్లకు కలిగించి దేవాలయాల్లో నిత్య నైవేద్యాలు, ధూపదీపాలు సక్రమంగా జరిగేటట్లు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారిని ప్రార్థించాము. అనేక సంవత్సరాలుగా అర్చక సమాఖ్య తరఫున కూడా కార్యదర్శులు పెద్దింటి రాంబాబు గారు,
ఆత్రేయ బాబు గారు మాతో కలిసి ఈ వంశపారంపర్య అర్చకుల హక్కుల కోసరం పోరాడుతూ వచ్చాము. చిలుకూరు దేవస్థానం ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారు కూడా ఈ ఉద్యమంలో ముందు నిలిచి పోరాడారు. వారి యొక్క కృషి ఫలితమే ఇప్పుడు ఒకటొకటిగా మనకు మంచి జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మాకు మరిన్ని సౌకర్యాలు కలిగించి ఈ అర్చక వ్యవస్థ, సనాతన ధర్మం, ఆలయ వ్యవస్థ వీటన్నిటినీ కూడా కాపాడి మరింత జనరంజకంగా పాలన చేస్తారని మేము వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాల చెంత ప్రార్థన చేస్తూ ఉంటాం. తిరిగి కలుస్తాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. పునర్నియమకానికి కూడా కొంతమంది రాజకీయంగా మారుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది, బీజేపీ నాయకులు కావచ్చు, దాని ఏ విధంగా? ఇది రాజకీయాలకు అతీతమైన వ్యవస్థ. ఇది కొన్ని వేల సంవత్సరాల ముందు మహారాజులు, చక్రవర్తులు వారందరూ కూడా ఈ దేవాలయ వ్యవస్థను ఎంతో కృషి చేసి దేవాలయాలకు పంట భూములు, గ్రామాలు ఇనాములుగా సమర్పించి స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలు ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించుకున్నారు. వారి ముఖ్య ఉద్దేశం దేవాలయాల్లో స్వామివారికి షట్కాల పూజలు కానీ, త్రికాల పూజలు కానీ సక్రమంగా చేయాలని, వాటిని చేసే అర్చకులు ఎప్పుడూ కూడా ఆకలితో కానీ, కష్టంతో కానీ, లేమితో కానీ బాధపడకూడదనే విధంగా వారు దేవాలయాలకు కూడా, అర్చకులకు కూడా ఇనాం భూములు సమర్పించుకున్నారు. వారి దాన ధర్మాలను మనం ఈరోజు కూడా స్వామివారి దేవాలయంలో ఉన్న శిలా శాసనాల రూపంలో మనం చదవచ్చు. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు కూడా ఈ భూముల మీద వచ్చే ఆదాయాన్ని స్వామివారి యొక్క కైంకర్యానికి ప్రసాదాలు తయారు చేయించి స్వామివారికి నివేదన చేయించి భక్తులకు, అర్చకులకు, పాచకులకు, పరిచారకులకు, దేవాలయంలో పనిచేసే సిబ్బందికి ఎంత పంచాలని ఇవన్నీ కూడా ఆ శిలాశాసనాల్లో మనం చూడవచ్చు. ఇది రాజకీయాలకు అతీతమైంది కాబట్టి దీన్ని రాజకీయం చేయడం తగదనే నా అభిప్రాయం. మామిడి చెట్టులో పండ్లు ఎక్కువ కాచినప్పుడు, పండినప్పుడు రాతి దెబ్బలు తినడం అలవాటండి. అది మనం, అది ప్రకృతిలో జరిగే ఒక విషయం అది. కాబట్టి తిరుమల తిరుపతి దేవాలయం మన ప్రపంచంలోనే హిందువులకు ఒక ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి వారు నెలకొన్న దేవాలయం అది. భక్తులు సమర్పించే కానుకలు సమృద్ధిగా ఉండి అనేకమైన ధర్మ సంస్థాపన, ధర్మ ప్రచార కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉన్నాము తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున. ఇది ఎవరు రాజకీయాల్లో ఉన్నా దీని మీద ఒక రాయి విసరడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఒక క్రిస్టియానిటీకి సంబంధించి కొండ మీద శిలువలు కనపడ్డాయని ఇట్లాంటి కొంత ప్రచారం జరిగింది, ప్రధాన అర్చకులుగా మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అటువంటిది ఏమి జరగడం లేదు. మీకు జ్ఞాపకం చేస్తున్నాను, రాజశేఖర రెడ్డి గారి సమయంలో కూడా ఇదే విధంగా వచ్చింది. అక్కడ బైబుల్స్ ఉంటాయని, క్రిస్టియన్ క్రాస్ ఉంటుందని కూడా, అప్పుడు కూడా ఇదే విధంగా రాజశేఖర రెడ్డి గారి చేంబర్ బయటే ప్రెస్ మీట్ పెట్టి అలాంటిది ఏది తిరుమలలో జరగలేదని ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే నేను చెప్పాను. ఎప్పుడు తిరుమలలో అటువంటిది జరగదు, వెంకటేశ్వర స్వామి వారు వాటిని అనుమతించరు కూడా. అది అది కోర్టులో ఉన్న విషయం అండి, దాని గురించి మనం మాట్లాడడం ఎక్స్ జుడిషియల్. ఇప్పుడు మాట్లాడదాం. నమస్కారం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. Thank you.
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.